హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు తిరుమల కలెక్షన్స్ దిస్ ఈజ్ శ్రీ మల్లిక ఈరోజు మీ ముందుకు ఎప్పటిలాగానే అల్టిమేట్ కలెక్షన్తో వచ్చేసాను అండ్ అల్టిమేట్ కలెక్షన్ అండ్ ఎట్ ద సేమ్ టైం మోస్ట్ వాంటెడ్ కలెక్షన్ అనే చెప్పాలి ఎందుకంటే మార్క్స్ వీక్లీ వన్స్ అనుకుంటా ఇటువంటి కలెక్షన్ అనేది వస్తుంది ఇది వచ్చేప్పటికీ ఫోర్ నుంచి ఫైవ్ మీటర్స్ మధ్యలో ఉంటుంది ఈ క్లాత్ అండ్ త్రీ పీసెస్ వస్తాయి అదే కదా మూడు ముక్కలు అంటాం అదే ఇదనమాట సో లాంగ్ ఫ్రాక్స్కి అల్టిమేట్ అంటే అల్టిమేట్ ప్రోడక్ట్ అనమాట సో ప్రోడక్ట్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోతే ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు ఏమంటారంటే బ్రాసో అంటారు కదా బ్రాసోలోనే కొంచెం డిఫరెంట్ బ్రాసో అండి ఇది లైక్ నార్మల్ కా నార్మల్ రెగ్యులర్గా ఉండేది కాదు మీకు క్లాత్ ఒక ఒకలాంటి షైనింగ్ అనేది ఉంటుంది అండ్ జరీ కూడాను చాలా డిఫరెంట్గా ఉంది ఆల్ ఓవర్ అండ్ ఇంకా ఇది వచ్చేపటికి ఇండియన్ అండ్ ఇంగ్లీష్ కలర్స్ రెండు కూడా మ్యాచ్ అయ్యి ఉన్నాయి సో అంటే ఏంటంటే అటు క్లాస్ అండ్ ఇటు హడావుడి లాంటి వాళ్ళకి కూడా సరిపోయేటట్లు ఉన్న కలెక్షన్ అనేది ఉందనమాట సో ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేపాటికి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మీకు టూ ఐ మీన్ టు సే రెండు ఐటమ్స్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే కేజీకి సరిపోతాయి అంట అనమాట అంటే లైక్ ఇవి వచ్చేపటికి ఇవి ఫోర్ అండ్ హాఫ్ కొంచెం వెయిట్ ఉన్నాయి ఫోర్ అండ్ హాఫ్ అంటే రెండు పీసెస్ సెలెక్ట్ చేసుకుంటే ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఓకేనా సో ఇప్పుడు కలెక్షన్లోకి వెళ్ళిపోదాం ఓకే బ్రైట్ బ్రైట్ కలర్స్ లైట్ కలర్స్ రెండు కాంబినేటెడ్గా వేస్తాను చెక్ చేసుకుందరు ఇది వచ్చేపటికి బ్రాసోని ఇది బ్రాసోని ఆల్ ఓవర్ వచ్చేసింది లాంటి యాష్ కలర్కి దగ్గరగా పడతావు పడతావు యాష్ కలర్కి దగ్గరగా ఉంది ఇది అంటే బట్ ఇది యాష్ కలర్కి బ్లూ కలర్కి మధ్యలో ఉంది యాష్ కలర్ కాదు లైట్ చిలకపచ్చ అంటారు కదా అదనమాట బట్ కంప్లీట్లీ ఫ్లోరల్ అనమాట మీకు ఇటువంటి ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్కి బాగా అంటే బాగా యూజ్ అయిపోతాయి అనమాట లైక్ మీరు ఇది ఇది కనుక తీసేసినట్లయితే లాంగ్ ఫ్రాక్కి చాలా సూపర్గా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేప్పటికీ వావ్ కలెక్షన్ నావీ బ్లూ అనమాట ఇది మొత్తం జరి వచ్చేసిందండి అంటే మనకి ఎట్లా ఉంటుందంటే క్లాత్ అంతాను నార్మల్ వచ్చి జరి లైన్స్ వస్తాయి బట్ ఇది వచ్చేపటికి క్లాత్ అంతా జరి వచ్చేసేసి మధ్యలో ఈ ఇదనేది రిమైండ్ చేశాడు సో కొంచెం హెవీగా అనిపిస్తుంది లైక్ పార్టీ వేర్ టైప్లో వస్తుంది నావీ బ్లూ కాబట్టి నావీ బ్లూకి మెరూన్ కాంబినేషన్ ఇది మెరూన్ పింక్ లాగా కనిపిస్తుంది బట్ పింక్ కాదు నావీ బ్లూకి పింక్ అని తీసుకునేరు మెరూన్ కూడా రాయి కలర్ వచ్చిందనమాట యా యా ఎగ్జాక్ట్ ఇది కలర్ ఓకేనా ఇప్పుడు మీకు దూరంగా వచ్చేపటికి పింక్ కనిపిస్తుంది కదా ఆ పింక్ అయితే కాదు ఇది కలర్ ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేపటికి వా వా ఇది వచ్చేప్పటికి బ్లూ ఇది ఏ బ్లూ అంటారు స్కై స్కై బ్లూ కాదు రత్నావళి కలర్ అంటారు కదా ఆ రత్నావళి కలర్లో మొత్తం జరి ట్రయాంగిల్స్ వచ్చినాయి దానికి ఇదిగోండి పింక్ కాదు ఇదే రాయి కలర్ అన్నట్లు దానికి ఈ లైనింగ్స్ వచ్చి ఇది ఈ లైన్స్ వచ్చినాయి సూపర్బ్ అంటే సూపర్ కలెక్షను అంటే మనకి లైక్ ఒక ఫ్రాక్ అనేది కుట్టించుకున్నట్లయితే మీకు మినిమమ్ టూ థౌజండ్ వాల్యూ అన్నట్లు ఉంటుంది ఫ్రాక్ అనేది అంత మంచి కలెక్షన్ అనేది ఉందన్నమాట సో నెక్స్ట్ వచ్చేపటికి ఇది వెయిట్ బాగా ఉంది ఎందుకంటే దీంట్లో జరీ కూడా అంతే ఎక్కువగా ఉంది జరీ కాదు ఇది లైక్ ఏమంటారంటే ఒకలాంటి మనకి క్రేప్ క్లాత్ ఉంటుంది కదా అట్లా ఉంది కానీ ఇది క్రేప్ కాదు మొత్తం కూడాను సిల్వర్లో జరీ లైన్స్ ఇది సిల్వర్లో జరీ లైన్స్ అండ్ గ్రాఫికల్ వర్క్స్ వచ్చినాయి చూడండి ఇట్లా మీకు వర్క్ కనుక గమనించినట్లయితే ఆల్రెడీ మీరు గనుక నోటిఫై చేసినట్లయితే మనకి ఏ పీసెస్ నైంటీ నైన్ రూపీస్లో వన్ పాయింట్ ఎయిట్ మీటర్స్లో ఇంతకుముందు చేసి ఉన్నాను నేను అవే సేమ్ పీసెస్ ఇప్పుడు బండిలో ఓపెన్ చేస్తే దొరికినాయి అసలు ఈ నాకు ఈ ఈ పీజ్ అనేది పర్టికులర్ ఈ పీజ్ అనేది అంటే ఈ పీజ్ అంటే ఈ పాటన్లో అనేవి బాగా బాగా నచ్చేసినాయి లైక్ సిల్వర్ కలర్ కాంబినేషన్ విత్ ఆరెంజ్ బ్లాక్ కాఫీ కలర్ ఇట్లా ఇట్లా అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి సూపర్బ్ కాంబినేషను అండ్ గ్రాఫిక్ వర్క్ వచ్చింది కాబట్టి అండ్ పెద్ద పెద్ద ఫ్లోరల్ ఆ ఫ్లోరల్ని కప్పేస్తున్నట్లు ఇది ఫ్లోరల్ ఈ ఫ్లోరల్ని ఒక మబ్బు కనుక కప్పేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది ఇది ఇది మీరు కనుక చూసినట్లయితే ఇది యాక్చువల్ ఫ్లోర్ ఫ్లవరు దీని మీద ఈ జరీ లైన్ అనేది వచ్చింది నాకు పట్టుకుంటే జరీ అనేది టచ్ అవుతుంది ఇక్కడ మీకు అంటే నేను క్లియర్గా చెప్పడానికి ఇదంతా జరీ అనమాట సిల్వర్ సిల్వర్ యాష్ కలర్ అంటారు కదా అది నెక్స్ట్ వన్ ఎయిన్ బ్రాసో ఏమంటారు హడావుడు అనమాట లైక్ అందులోనూ బ్లాక్కి మెరూన్ అసలు ఇంకా బ్లాక్కి మెరూన్ అంటే మామూలు హడావుడి కాదు బాగా తిక్ కలర్స్ బ్రైట్ బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి సూపర్బ్ కాంబినేషన్ అనే చెప్పుకోవాలి ఇంకా బ్లాక్ లెవర్స్ అంటే చెప్పే పని లేదు ఇక మీకు నెక్స్ట్ సేమ్ పీస్ సేమ్ పీస్ ఇందాక మనకి ఏంటంటే లైక్ ఆ ఫ్లవర్ అనేది ఇక్కడ రోజ్ వచ్చింది ఇక్కడ వచ్చేపటికి లీఫ్ వచ్చింది సమ్ ఏమంటారు ఏదో ఆర్టిఫిషియల్ లీవ్స్ ఉంటాయి కదా ఆ లీవ్స్ దాంతో అది వస్తే ఇదేమో ఫ్లోరల్ వచ్చిందనమాట పింక్ కలర్ ఫ్లవర్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్ బంచెస్ వచ్చినాయి నెక్స్ట్ 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 యాష్కి గ్రేప్ ఎస్ ఇట్స్ వావ్ కలెక్షన్ అనే చెప్పుకోవాలి అసలు ఇవి శారీస్ అయితే ఇంకా బాగుండేదేమో అన్నట్లున్నాయి ఇవైతే బరువు అయితే కొంచెం ఎక్కువే ఉంది లైక్ ఇది కనుక మీకు నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఇది బ్రాసో మీకు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఇది సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది వెయిట్ అది నెక్స్ట్ గాయన్ అదే కలెక్షన్ ఇవైతే మిస్ చేసుకోవద్దని అంటాను ఎందుకంటే ఇవి మళ్ళీ మనకి ఇట్లాంటి మేబీ బ్రాసో అనేది కామన్గా వస్తుంది కానీ ఈ ఇటువంటి కలెక్షన్ అనేది మళ్ళీ మళ్ళీ రాదేమో అనేది నా ఒపీనియన్ ఎస్ ఇట్స్ ఇట్స్ ఆరెంజ్ ఆరెంజ్కి ఎంత పెద్ద బోర్డరో చూడండి ఒకసారి గమనించినట్లయితే ఈ బోర్డర్ అనేది ఆల్మోస్ట్ మోకాళ్ళ వరకు వస్తుంది అందులోనూ మీకు ఇంటర్నల్గా ఏదంటారు సెల్ఫ్ డిజైన్ అనేది వచ్చింది అది ఇట్లా అయితే కనిపించదు కానీ లోపలికి అయితే డిజైన్ అనేది ఉందన్నమాట నెక్స్ట్ చిలక పచ్చకి సారీ ప్యారెట్ గ్రీన్కి చిలక పచ్చ బోర్డర్ అనేది బాగా ఎక్కువ ఎలివేట్ అయ్యింది మోకాళ్ళ వరకు ఉంది బోర్డర్ ఈ మాత్రం బోర్డర్ ఉంటే కానీ డిజైనర్ పీస్ అవ్వదేమో నెక్స్ట్ వన్ యాష్కి పింక్ ఫ్లోరల్ ఇదైతే లుక్ పరంగా కూడా చాలా బాగుంది బోటిక్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటివి టూ పీసెస్ అట్లీస్ట్ తీసుకుంటే మీకు అంటే ఇది ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత కానీ మనకి అందం అనేది తెలీదు మా గుండుగాడు వచ్చేసాడు మా గుండుగాడ గుండుగా పోరా గుండుగా నెక్స్ట్ వన్ వచ్చేప్పటికీ ఆరెంజ్కి స్కై బ్లూ జరీ అనమాట ఇది ఆల్రెడీ ఇదిగోండి సేమ్ సేమ్ వచ్చినాయి అనుకుంటా ఎస్ నెక్స్ట్ నా అది స్టోరేజ్ ఇంటర్నల్ స్టోరేజ్ అయితే కంప్లీట్లీ ఒకటి వెయిట్ ఎక్కువ ఉంది కదా ఇది చూడండి ఇది కనుక చూసినట్లయితే ఫ్లవర్ ఎంత బాగా వచ్చిందంటే అంత మంచిగా ఫ్లవర్ వచ్చింది సూపర్ అల్టిమేట్ వావ్ కలెక్షన్ అంటే ఇది ఇది బ్లౌజ్ పీస్ లాగా వచ్చింది దీన్ని మీరు డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అసలు ఇదైతే ఫాలింగ్ మెటీరియల్ ఈవెన్ మీరు చున్నీస్కి ప్లాన్ చేసు ఐ థింక్ సో ఇది మూడు ముక్కలు కదా చున్నీస్కి ప్లాన్ చేసుకోవడానికి ఉండదు ఇఫ్ ఇన్ కేస్ ఇద్దరు పిల్లలు ఉన్నట్లయితే ఇద్దరికి కలిపి బుడ్డి పిల్లలు ఇద్దరికి కలిపి ఒక చీర అయితే సరిపోతుంది ఇది చూడండి ఇదైతే అల్టిమేట్ అనుకోవాలి ఒక బ్లూ అనమాట ఆ బ్లూకి గ్రేప్ కాంబినేషన్ అంటే నాకు రావడం ఇది గ్రేపే అయితు సో గ్రేప్ అండ్ బ్లూ కాంబినేషన్ పైనంతా సిల్వర్ అసలు అంటే ఒక 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 క్లాత్ అనేది తీసుకొని ఆ క్లాత్ని జరీ సిల్వర్ జరీతో కంప్లీట్లీ మూసేస్తే ఎట్లా ఉందో అట్లా ఉంది అది కూడా క్లాత్ కూడా గ్రేప్ క్లాత్ అనుకుంటా ఇదిగోండి ఈ క్లాత్ని ఈ జరీ లైన్స్తో ఈ జరీ లైన్స్తో మూసేసినట్లు అది షేడ్ వస్తుంది అనమాట ఇది కూడా చాలా బాగుంది ఇదైతే యాక్చువల్లీ మాకు డిజైన్ చేయడానికి యూస్ఫుల్ అనమాట ఎస్ ఇట్లనే రోజ్ లైన్స్ ఇది క్లాత్ యాక్చువల్ క్లాత్ వచ్చేపటికి ఇది క్రేప్ ఈ క్లాత్ దాని మీద ఈ జరీ లైన్స్ నెక్స్ట్ 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 ఎస్ వా ఇది వచ్చేప్పటికీ బేస్ బ్లాక్ బేస్ బ్లాక్ రోజ్ రోజ్ ఫ్లవర్స్ ఆ రోజ్ ఫ్లవర్స్కి సిల్వర్ లైన్స్ చాలా బాగుంది నెక్స్ట్ వన్ ఇది మళ్ళీ నార్మల్ బ్రాసో లాగా ఉంది ఇదంతా పింక్ కలరు మీకు ఈ పైన వచ్చేప్పటికి యాష్ కలరు జరి అనమాట ఫ్లవర్స్ వచ్చినాయి టేక్ ద స్క్రీన్షాట్ ఇది వచ్చింది కదా ఆరెంజ్ ఆరెంజ్కి బ్లూ ఆరెంజ్కి స్కై బ్లూ యాక్చువల్లీ ఇవి ఫ్రాక్స్ కుట్టించిన తర్వాత వచ్చే లుక్ అనేది వేరు ఎవరైతే తీసుకుంటారో మీరు కొంత కొంతమంది మ్యాక్సిమం పర్సన్స్ నాకు స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు పంపి స్టిచ్చింగ్ చేయించిన తర్వాత స్టిచ్చింగ్ చేయిన తర్వాత స్టిచ్చి నాకు ఒకసారి పిక్స్ పెట్టండి ఎవరైతే తక్కువ ఎక్కువ లైక్ పెద్ద పెద్ద బోర్డర్స్ వద్దు మాకు అంత హడా లైక్ అంటే థర్టీ ప్లస్ ఏజ్ వాళ్ళు కనుక డిజైన్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ పీస్ అనేది సూపర్గా ఉంటుంది